హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అన్నమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 577 ఈపీఎఫ్ఓ అంటే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇంకా కూడా మనకి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే షెడ్యూల్ అన్నమాట 2 జూలై 2023 అయితే చేశారు. ఇంకా దానికి సంబంధించి అడ్మిట్ కార్డు కూడా మనకి 14 జూన్ 2023 అయితే మనకి యాక్టివేట్ అయితే అయింది. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ ఈ అడ్మిట్ కార్డు అనమాట. ఇక్కడైతే మనకి డౌన్లోడ్ అని ఉంది ఈపీఎఫ్ఓ సంబంధించి 2023, దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం ఫస్ట్. ఫ్రెండ్స్, మనం క్లిక్ చేసాము. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈపీఎఫ్ఓ 2023కి సంబంధించి ఇక్కడ ఇష్యూ డేట్ 14 జూన్ 2023. ఇక్కడ మనకి టు డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డు క్లిక్ హియర్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. కిందకి రావాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, ఇవన్నీ చదువుకోవాలి. దాదాపుగా 20 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ మనం కంపల్సరీగా అయితే చదువుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రింట్ తీసుకొని మనం చదువుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఎస్ బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఎస్ అన్న ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకునే దానికి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బై రిజిస్ట్రేషన్ ఐడి, మనకి అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చింది, దాని ద్వారా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ రోల్ నెంబర్, మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రోల్ నెంబర్ వస్తుంది, దాని ద్వారా కూడా మనం ఇది లాగిన్ అయిపోయి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి కనుక మర్చిపోతే కనుక ఫర్గాట్ అయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు దానిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఇప్పుడు చెప్పినటువంటి 20 ఏవైతే ఉన్నాయో మనకి ఇన్స్ట్రక్షన్స్, అదైతే ప్రింట్ వస్తున్నది, ప్రింట్ తీసుకొని మనం చదువుకోవాలని చెప్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బై రిజిస్ట్రేషన్ ఐడి ఉంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇలాగైతే ఒక ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి, ఇదైతే మనం అక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఇచ్చారో అప్లికేషన్ ఫామ్లో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ మంత్ ఇయర్, అలాగే ఇక్కడ ఈ క్యాప్చా ఇలాగ ఇక్కడ ఇచ్చేసేసేసి కింద సబ్మిట్ అని, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ ఈపీఎఫ్ఓ అయితే ఓపెన్ అయితే అయింది. ఇక్కడ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2 జూలై 2023 అయితే ఇచ్చారు. ఇక్కడ రోల్ నెంబర్ ఇచ్చారనమాట. ఈ రోల్ నెంబర్ ద్వారా కూడా మనం ఇందాక చెప్పినట్టుగా లాగిన్ అయితే అయ్యి మనం తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ మన నేమ్, రోల్ నెంబర్, ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సెంటర్ కూడా వచ్చింది. ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ మీరు ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కంట్రోల్ పి కనుక ప్రెస్ చేస్తే కానీ మీకు ప్రింట్ అయితే వస్తుంది. ఇలాగా కంట్రోల్ పి అనమాట, కంట్రోల్ పి అంటే ఇలాగా వస్తుంది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా ప్రింటర్ ఉంటే కనుక ప్రింట్కి ఇచ్చేస్తే ప్రింట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా కిందకు వస్తే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు.